బాబు పవన్లు మైండ్ గేమ్ షురూ చేశారా ఎన్నికల నాగారం రోగే వరకు అదే వ్యూహంలో వ్యవహరించనున్నారా ఇంతకీ ఏమిటా మైండ్ గేమ్ ఈ గేమ్ వెనుక వ్యూహం ఏమిటన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందా లెట్స్ వాచ్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ ఆడుతున్నారా ఇప్పటికే పొత్తుపై వారు ఒక నిర్ణయానికి ప్రస్తుతానికైతే బలం పెంచుకోవాలని ఎన్నికల సమీపంలో పొత్తు కుదుర్చుకోనున్నారా వైసీపీ సర్కార్ను ను గద్దె దించాలంటే గుమ్మణం తప్పదని భావిస్తున్నారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి కొద్ది నెలల కిందట పొత్తు అంశం వచ్చిన తర్వాత ఎందుకో రెండు పార్టీలు సైలెంట్ నెలకొంది ఇరు పార్టీలు పెద్దలు గాని నేతలు గాని ఎవరూ దీనిపై మాట్లాడడం మానేశారు దీంతో దీనిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపించాయి ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కలేనన్న సంకేతాలు కనిపించాయి అటు చంద్రబాబు ఇటు పవన్ కూడా ఎవరి పని వారు చేసుకుంటున్నారు దీంతో ఏపీలో త్రిముఖ పోరు తప్పదని అంతా భావిస్తున్నారు కానీ అదంతా వ్యూహాత్మకేమనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో ఇద్దరు నేతలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ కౌల రైతు భరోసా యాత్రను దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు తన సొంత డబ్బులు లక్ష రూపాయలు చొప్పున అందిస్తున్నారు ఇది పార్టీకి ఎంతో మైలేజ్ చేకూర్చుంది రైతులు కూడా పవన్ ను సాధనంగా ఆహ్వానిస్తున్నారు పవన్ కార్యక్రమాలకు పోటెత్తుతున్నారు అటు తర్వాత ప్రజావాణి కార్యక్రమంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ముఖ్యంగా మహిళలు కార్యక్రమానికి హాజరై సమస్యలను విన్నవిస్తున్నారు అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాన్ని సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పవన్ ప్రశ్నిస్తున్నారు విభిన్న కామెంట్లతో కార్టూన్ క్యాప్షన్లతో కామెంట్లతో ప్రభుత్వాన్ని తాజాగా గుడ్ మార్నింగ్ సీఎం పేరిట వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది మరోవైపు అక్టోబర్ నుంచి బస్ యాత్ర చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు పార్టీని బలోపేతం చేస్తూనే ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం చేస్తున్నారు గతం కంటే పవన్ కు ప్రజల్లో పాపులారిటీ పార్టీకి గ్రాఫ్ పెరిగింది వచ్చే ఎన్నికల నాటికి మరింత పెంచుకోవాలన్న యోచనలో పవన్ ఉన్నారు అటు చంద్రబాబుకు ఎన్నికలు జీవన్ మరణంతో సమానం అందుకే చెమటోడ్చుతున్నారు వయసు లెక్క చేయకుండా కాలికి బలపం కట్టినట్లుగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు కనివినీ ఎరగని రేతిలో జనాలు తరలి రావడంతో దూకుడు పెంచారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో మినీ మహానాడులు నిర్వహించారు బాదురే బాదురే కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తున్నారు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు ప్రజల నుంచే విశేష స్పందన వస్తుండటంతో వచ్చే ఎన్నికల్లో విజయం తాధ్యమని శ్రేణులు కూడా ఖండాపదంగా చెబుతున్నాయి మొన్నటి వరకు అధికార పార్టీ నుంచి దాడులు కేసుల భయంతో టీడీపీ నాయకులు ఇళ్లు విడిచి బయటకు రాలేకపోయారు కానీ చంద్రబాబు మాత్రం వారందరినీ కార్యోన్ముఖులుగా చేయడంలో విజయవంతమయ్యారు ప్రస్తుతం టీడీపీ శ్రేణులు యాక్టివ్ గా పనిచేయడం ప్రారంభించాయి మరోవైపు నవంబర్ నుంచి లోకేష్ తో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు లోకేష్ పాదయాత్రతో సమాంతరంగా చంద్రబాబు కూడా సభలో సమావేశాలు నిర్వహించనున్నారు ఎన్నికల వరకు బిజీ స్కెడ్యూల్ కు సైతం సిద్ధమయ్యారు అయితే ప్రస్తుతానికి జనం బాట పట్టిన చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎన్నికల సమయానికి పొత్తును తెరమీదకు తేవాలని నిర్ణయించుకున్నారని సమాచారం ఇప్పటికిప్పుడు పొత్తులంటే ఇరు పార్టీలు అసంతృప్తిలో బయటపడి వైసీపీ కూటికి చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు అందుకే ప్రస్తుతానికి ప్రజల్లో బలం పెంచుకోవాలని చూస్తున్నారు చివరిలో పొత్తులపై ఒక నిర్ణయానికి రానున్నట్టు సమాచారం వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వనని పవన్ ఇప్పటికే ప్రకటించారు జనసేన టీడీపీలో కలిసే ఉత్తరాంధ్ర నుంచి కోస్తా వరకు క్లీన్ స్విప్ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు అటు రాయలసీమలో కూడా సీన్ మారుతోందని వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వార్తలు వస్తున్నాయి వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని పొత్తుపై ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం ఇక తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే అధికారం చేజెక్కించుకోవడం సులువేనని అభిప్రాయం రెండు పార్టీల నాయకులు కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది ఈ రెండు కలిస్తే వైసీపీకి కష్టమైన అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యక్తపరుస్తున్నారు చూపిస్తున్నారు అయితే పొత్తులకు సంబంధించి ఎప్పుడు బహిరంగంగా మాట్లాడాలి తదుపరి చర్యలేంటి లాంటి విషయాలపై అటు చంద్రబాబుకు ఇటు పవన్ కు ఒక అవగాహన ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది నష్టం కలగకుండా జాగ్రత్త పడుతున్న అధినేతలు పొత్తుల వల్ల సీటు ఆశించి భంగపడే నాయకులు దూరం అవుతారని అలా కాకుండా ప్రజల్లో బలోపేతమైతే ఆ తర్వాత పొత్తుల్లో భాగంగా సీట్లు కోల్పోయే వారి నుంచి ఎదురయ్యే వ్యతిరేకతను వారి వల్ల కోల్పోయే ఓట్ల వల్ల ఎటువంటి నష్టం వాటిల్లకుండా చూసుకోవాలనే వ్యూహం కూడా ఇందులో దాగుంది రాష్ట్రంలో ఎవరు సర్వే చేసినా వైసీపీని టీడీపీని జనసేనను విడివిడిగా చేస్తున్నాయి అలా కాకుండా టీడీపీ జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే కోణంలో ఇంతవరకు సర్వే జరగలేదు కానీ ఈ రెండు పార్టీలు కలవడం వల్ల వైసీపీని అధికారానికి దూరం చేస్తామనే నమ్మకాన్ని మాత్రం తెలుగుదేశం జనసేన శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి మరి ఈ మైండ్ గేమ్ పై వైసీపీ ఏం చేయనుందన్నది ఆసక్తికరంగా మారింది